కవిత్వముఖ అక్షర కళ అలరించిన కైతల ఎన్నీల. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో కైతల ఎన్నీల పున్నమి పూట కవల కలయిక కార్యక్రమాన్ని శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించారు. స్థానిక అవతార్ మొహర్ బాబా వృద్ధాశ్రమంలో వేదిక అధ్యక్షుడు తోకల రాజేశం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమ్మేళనంలో కవిత్వం అలంకారికత అనే అంశంపై బొల్లవరం జగన్మోహన్ రావు ప్రసంగించారు. కవిత్వం ఒక అక్షర కళ అని అన్నారు. సామాజిక చైతన్యం కోసమే కవిత్వం అన్నారు. అనంతరం హాజరైన కవులు తమ కవితాగానంతో అలరించారు. ప్రతి నెల పౌర్ణమి రోజున ఈ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగవర్మ ముత్యం, కవులు అల్లం రాజయ్య, రంగనాథ స్వామి, మలయశ్రీ, బొలిశెట్టి నాగేంద్ర, బెల్లా సుగుణాకర్, పిస్క సత్యనారాయణ, అల్లాడి శ్రీనివాస్, రాధేశ్యాం తదితరులు పాల్గొన్నారు. తీన్మా న్యూస్, నవీన్. హిందువులు మహమ్మదీలు అనేటువంటి రెండు కొండల్లాగా ఉంటే ఆ రెండు కొండలను కలిపినటువంటి హరివిల్లు శిరిడి సాయిబాబా అని చెప్తారు. అంత అద్భుతంగా ఆవిష్కరణ చేస్తారు. అట్లా ప్రతి దాంట్లో కూడా నాగవర్మ గారు వరికల్లో కూడా అద్భుతమైనటువంటి భావచిత్రాలు. ఆమెను అనేందుకేముంది? మనిషి ద్రవిస్తే ఆమె రత్నగర్భ, ఘనీభవిస్తే అగ్నిగర్భ. ఇవన్నీ ఒక స్థలంలో, ఒక కాలంలో, ఒక సమాజంలో జరుగుతున్న ఆ స్థలం ఏమిటి, ఆ కాలం ఏమిటి, వీటికి సంబంధించిన అన్వేషణ ఇందాక ప్రశ్నలు అన్నట్టుగా ఈ ప్రశ్న నుంచి మనం ఆ అన్వేషణ దగ్గరికి వెళ్ళాలి. అది వెళ్ళితే ఈ రకరకాల వ్యక్తమవుతున్న అభిప్రాయాలకు సంబంధించిన సమగ్ర రూపం మనకు అర్థమవుతుంది.